మరి ఇల్లవరు దాసి దాసి మీ మొత్తం ఇచ్చి ఉంటుందా? నేను మా అక్క దగ్గరకు వచ్చిన భోగాలని కదా నేను నాకు తొట్టి కట్టే మంచిగా నీకు నొప్పి మరగబెట్టిన నీకు కత్తి నాకేం పని చేయదు మీకు లేవు. మా అక్క దగ్గరకు వచ్చిన మహంకాలము తమ్మిని కదా బోయని పెద్ద తమ్మిని బోయని అవును నాకేమండి దొల్ల కాసుకుంటే కాసుకుంటే పోతాగా మొత్తం ఇట్లయితే మరి అజ్ఞం పోతుంది అజ్ఞం పోతుంది మరి అజ్ఞం ఉంటే గుర్రకాడు ఎటువంటి పిలమా మరి గుర్రకాడు ఎటువంటిది గుర్రకాడు ఉంటాడు మగ్గన మగ్గకి ఎప్పో తమ్ముడు పోయొచ్చిన చెప్పో ఏం కాదు ఊతా ఎందుకోగా ఎన్నో మొత్తం పనులు ఏంటి ఎండో చూపిస్తావు ఇంటికి ఎన్నో చూపిస్తావు నెల రోజులు వచ్చాయి నెల రోజులు చిడే కూడా ఉంటుంది జూని మూడు సార్లు కూడా పండుగలున్నాయి యాడికే జూలైలో రెస్ట్ తీసుకుంటా రెస్ట్ తీసుకున్నాడా నేను మాకాలం పెద్దతమ్మని అంటున్నా నేను పర్వాలేదులే మరి నమ్మకం అయితే లేదు కానీ నేను మాక ఒక తీరలేవా తెలిసినట్టుగా లేకుంటే రాదంటావు మధ్యన దొరికి రాసి మీరు మంచి దాసోళ్ళు ఏం దాసినో ఏమో ఇదైతే గుండు నాటు ఏందో ఏంది ఏంటిదో కొద్దిగా దాస్తావు ఈ తర్వాత మాటలు కూడా తర్వాత దాడుతున్నాయి మాటలు కూడా ఒక్కటే పోయిందా మాంకలమ్మ మాంకలమ్మ ఏడు ద్వారాలు లోపల ఉంది ఆమె అక్కక్క మాంకలమ్మ చూసినావా అక్కక్క మాంకలమ్మ అక్కక్క మాంకలమ్మైందా మంగళి అమ్మవారు వాసవి కన్నక పరమేశ్వరి అమ్మవారు కన్న జ్యోతి ఆదిశక్తి లోకనాథనైన మంగళి మంగళి అన్నప్పుడు పోయిడు పోగన్న వాళ్ళు కూడ పెట్టినప్పుడు అమ్మవారు మంగళి శివులనారెడ్డి కళ్ళవారు నిలబెట్టేది
¡Gracias!
¡Gracias!
అమ్మ మంచిగా ఉంటది కమ్మోడు రంగపొడి అంటే ఏంది అయ్యో
ఏంటి తంచితే నిలుపుకొడి బాలెంత కూడా పెట్టొస్తంటావు మంచిగా ఉంటది అది ఇదేందో అదే సార్ అంటే ముగ్గురు అయ్యా ఏందా అది ఏందో అయ్యో పంచిపుల్చు నరల్లి సాడు నాయన బంక నువ్వు నాకు తింటా నాకు ఎంతో సంపూర్ణం అంటావు అది రాగు ఇది ఇది టమాటల్ టమాటల్ పెరుగు మొసరు అయితే అయ్యో కోడి కుర్మ వాళ్ళు గొల్లను రోజు అరిగించేది అది ఏందనుకున్నావు ఏందో నీకు తెలియదు తెలియదు సల్లయ్యా సల్ల మరి మనమే నీకు పోయినాం సల్ల ఎంతో ఎంత నాకేనాకొద్దు తినాలే తిను ఇదేంది పంగల కళ్యాణం పంగల కళ్యాణం అంటే వేసిన పొట్టి కూడా తప్పు అది పంగల కళ్యాణం అంటారు ఈ పాడు పొట్టికూర అంటే కమ్మ ఉంటుంది పంగల కళ్యాణం కులపులం ఉంటది ఇగో ఈ అన్నము ఇదేందో ఏది అన్నమా ఇది గిట్లుంది మరి తక్కువ అది ఏది గుమ్మడికాయ తక్కువ ఇదేమో శుక్రకాయ కూర ఇది ఆవుల నేతలు ఇది అల్లాల పచ్చడ ఇది నీ అమ్మ బద్ద అప్పుడే వచ్చింది దాన్ని కలుపుకోవాలి అక్క ఏందమ్మ నీ అమ్మ తిని సార్లు కూడా ఇది పెట్టిన సార్లు నేను పెట్టి తినే సార్లు కూడా మొత్తం అదే పడింది దాసి వాళ్ళు పన్నెండు కూరలు చేస్తారా నవగా పిచ్చోట్టలే పోరలేరినట్టు ఉంది గుంగే మార్కతో పాలు వస్తుంది ఖమ్మం ఉంటే సిద్ధకాతో తిండ్రా ఇక తిండ్రా మొన్న పెద్ద మనిషి కింది ఏమైంది ఇల్లు ఖాయంగా ఉంటుంది శంశవాళ్ళు లేకపోటా అయితే ఇట్లా ఆడ ఎడమ చేత కుడిసేతో కలిపి ఎడమ చేతో నీకు డౌట్ ఏముంది అంటే ఇంకటికప్పుడు ఏముంది గుర్రకాడ ఉన్నప్పుడు 10 మంది